9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న వ్యక్తి ఉక్కిరిబిక్కిరవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు తెలుగుదేశం పార్టీ అయోమయంలో పడిపోయిందా? చంద్రబాబు గారు ఏం చేయాలో తెలియక చుక్కలు కనిపిస్తుంటే అవి లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నారా? ఇవే ఒక వ్యంగ్యమైన ప్రశ్నలు సోషల్ మీడియా నిండా ట్రోల్స్ అవుతున్నాయి. కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ ఇంత అధ్వానంగా తయారవుతుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు, జాతీయ హోదా కలిగిన పార్టీగా ప్రకటించుకున్నారు, కానీ ఇప్పుడు గల్లీ పార్టీగా దిగజారిపోయింది పరిస్థితి. అంటే దాని అర్థం 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటనేది ప్రజలు రుచి చూశారు. 9 నెలల్లో ఒక ముఖ్యమంత్రి ఇలా కూడా పరిపాలిస్తాడా అని ప్రత్యర్థి పార్టీ నాయకులు సైతం ముక్కున వేలేసుకున్నారు ఆ పరిపాలన చూసి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు విజయ తీరాల వరకు తీసుకెళ్ళబోతోంది. స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన అనుకున్నట్టు 90% ఫలితాలు రావడం ఖాయమంటున్నారు ఆ పార్టీ నాయకులు. అయితే ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆయన టార్గెట్ చేశారు అనే దాని మీద, అలాగే జగన్ గారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి ఆయన వేసిన పక్కా స్కెచ్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక, ఇటు రాజకీయంగా అలాగే అటు ప్రభుత్వ విధానంలోనూ చంద్రబాబు గారిని ఇరుకును పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంక్ ఏదైనా ఉంది అంటే అది బీసీ ఓటు బ్యాంక్. ఆ బీసీ ఓటు బ్యాంకును కూడా జగన్ గారు ఇప్పుడు తన వైపుకు తిప్పుకున్నారు, తన వైపుకు మలుచుకున్నారు, వైసీపీలోకి లాగేసుకున్నారు అని చెప్పాలి. దీంతో చంద్రబాబు గారు ఇప్పుడు తనకున్న ఓటు బ్యాంకును కోల్పోయి, తన సాంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోయి ఒంటరి పక్షిలా మారిపోయారా అనే ప్రశ్న వినిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీని పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు వీడిపోతున్నారు, జై జగన్ అంటూ వైసీపీలో చేరిపోతున్నారు. ఇదంతా కూడా పథకం ప్రకారం చంద్రబాబుకి అండగా ఉన్న అంశాలను దూరం చేస్తున్నారు జగన్ గారు అని చెప్పడంలో ప్రత్యేకంగా వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ క్రమంలోనే రాజధాని మార్పు, రిజర్వేషన్ల కూర్పు, ఇలాగ ఎన్నో అస్త్రాలను ఆయన ప్రయోగించి ప్రస్తుతం చంద్రబాబు గారు ఒంటరయ్యేలా చేశారు. ఎప్పుడైతే రాజధాని అంశం తెర మీదకి తీసుకొచ్చారో 3 రాజధానుల అంశం, ప్రాంతాల వారీగా విభేదాలు మొదలయ్యాయి. ప్రాంతాల వారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీకి దూరం అయ్యారు, చంద్రబాబు గారికి హ్యాండ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇటు ఉత్తరాంధ్రలో ప్రాబల్యం లేదు, అటు రాయలసీమలో ప్రాబల్యం లేదు, సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాబల్యం తగ్గింది. అంటే దాని పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ ఎంత అలా వర్కౌట్ అవుతుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక సీనియర్ నాయకుడు అలాగే జూనియర్ తన కొడుకు లాంటి వ్యక్తి చేతిలో చతికిలబడుతున్నారు అని చెప్పి ఇక్కడ బయటపడడం, జగన్ వేస్తున్న వ్యూహాలకు చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి అంటే ప్రతీకారం ఈ విధంగా తీర్చుకుంటారు అని చెప్పి ఏనాడు ఊహించకపోవచ్చు, మేబీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారిని. కానీ ప్రస్తుతం టీడీపీకి చంద్రబాబుకు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. కేవలం 9 నెలల జగన్ పాలనకు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇలా గిలగిలా కొట్టుకోవడం అంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు, ఇదంతా జగన్ మాయ. ఒకప్పుడు నమో మోడీ అనేవారు, ఇప్పుడు జగన్ నమో జగన్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనేది మొత్తం సీన్ రివర్స్ అయింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఈ దాడిని తట్టుకుని నిలబడే శక్తి ఉంటుందా తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు గారు ఇంతకు మించిన ప్రతి వ్యూహాలు పన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా విజయం సాధించగలరా ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.